మహబూబ్నగర్ జిల్లా మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఇవాళ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మొత్తం 15 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థులను వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. మరో 2 విద్యార్థులకు చికిత్స కొనసాగుతుంది. 102 వాహనాల్లో విద్యార్థులను తల్లిదండ్రులను మాగనూరుకి పంపించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌరస్తాలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి పెన్షన్ పెంపు ఇతర హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది అవుతున్నా కూడా వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదని మండిపడ్డారు. ఈ నెల 26న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు.